హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం మేఘనూరులో మేరుమాత పండుగ అయితే జరుగుతుంది అనమాట. మా ఊరు జాతర మేరుమాత పండుగ. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ సైడ్ అయితే చర్చికి అయితే ఎంట్రింగ్ అనమాట. ఇక్కడ లోపలికి అయితే పోవడానికి అయితే అవకాశం ఉండదు. ఫ్రెండ్స్ పూర్తి వీడియో అయితే పెడతాను కొద్దిగా చూడండి. అప్ప కొత్తగా చూసిన తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ పూర్తి వీడియో మేరుమాత జాతర తేరిగ్గేది మొత్తము ఊరేగింపు మొత్తం అయితే పెడతాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కానీ కొత్తగా అయితే చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సపోర్ట్ చేయండి అప్ప. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సందర్భంగా చాలామంది అయితే ఫ్లెక్సీలు అయితే కట్టడం జరిగింది అనమాట మేరుమాతకి. ఇక్కడైతే లోపలైతే మొత్తం మనం పోవడానికి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం చాలా వరకు అయితే బ్యానర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ చర్చి ఇక్కడ మనకి దగ్గరలోనే ఉందన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ లోపల వరకు అయితే మనం ఇక్కడ బయలుదేరడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎంట్రింగ్లో అయితే వెళ్ళి చూడండి, లోపలికైతే పోవడానికి దారి అనమాట బాలయేసు మందిరము. ఇక్కడైతే మేరుమాత పండుగ చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖు అనమాట. ఫ్రెండ్స్గా లోపలైతే చూడండి, చర్చి అంతా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇటు సైడ్ అయితే చాలామంది అయితే వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి వాళ్ళకి తార్పాల్స్ కానీ చైర్స్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక్కడైతే చూడండి, ఇక మనం ఇక్కడ మందిరం దగ్గరికి ఇప్పుడు చూద్దాం, వెళ్ళిపోదాం అక్కడికి. ఇక్కడైతే తేరైతే రెడీ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు ఊరేగింపు తిరగడానికి అయితే తేరు కంపల్సరీ అనమాట. అందుకోసం తేరైతే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయితే తయారు చేస్తున్నారు అనేది మీరే చూడండి. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, చాలా కష్టపడతారు అనమాట. ఎందుకంటే దేవుని సేవ కార్యక్రమంలో ఇక్కడైతే భోజనాలు అయితే మాత్రం ఏర్పాటు అయితే నైట్ అంతా తిరిగిన తర్వాత చర్చి వదిలేసిన తర్వాత అందరికి భోజనాలు అయితే ఉంటారనమాట. మేరుమాత పండుగ జాతర సందర్భంగా అందరికి భోజనాలు అయితే ఏర్పాటు చేసినారు. మనం ఇక్కడైతే వచ్చి తర్వాత వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ కట్టెలతో అయితే అందరికీ లైన్లో వేకేసి అన్నం తినడానికి అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 25 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే నడుస్తుందన్నమాట పండుగ. వచ్చేసి కొత్త చర్చి కట్టినప్పటి నుంచి ప్రతిష్ట ఈ రకంగా అయితే మేరుమాత పండుగ జాతర సందర్భంలోనే చేస్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ తేరు రెడీ అవుతున్న తర్వాత మన గురు వీధులు మొత్తానికి అయితే ఊరేగింపు ఉంటుందన్నమాట. మనమైతే గర్రని అయితే చూసుకుందామప్ప. వీడియో మొత్తం పూర్తి పెడుతున్నాం చూడండి, చూసి మీరు అర్థం చేసుకోండి. చాలా దర్శనాలు అయ్యాయి ఇక్కడ, చాలామందికి అయితే అన్ని మంచి కార్యాలు జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకం ద్వారా ఆల్రెడీ ఊరేగింపు అయితే బయలుదేరింది. ఇంకా చాలా వరకు అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడండి, అక్కడైతే బయలుదేరినారు మన పూర్వీధులు. అంటే మనం ఏరియాలో నుంచి అట్లా మొత్తం సర్కిల్ ఏరియా ఎక్కడైతే అక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు అయితే మొత్తం అయితే రెడీ అయితే బయలుదేరుతున్నారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే. ప్రసాదం చేత
నచ్చింది ఫస్ట్ నచ్చింది. ఏ పట్టుకుంటురా ఇక్కడ వరకు రావడం ద్వారా ఇంకా సాయంకాలం అయిందన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఫుడ్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం చీకట్లోనే బయలుదేరాలా. మొత్తం ఏరియా మొత్తం అయితే ఇంకా లైట్ అయితే ఫెయిల్ అయిందన్నమాట. కరెంట్ అయితే ఇంక ఇప్పుడు సాయంత్రం కాబట్టి ఇప్పటికే టైం వచ్చేసి 7 గంటలు దాట అవడం జరుగుతుంది. లైన్ లేక రావడం జరిగింది. మొత్తానికి అంతా ఇంకా ఊరేగింపు అయితే తిరుగుతారనమాట. వీధి మొత్తానికి ఒక్కొక్క వీధిలో అయితే అని చూడండి, వీధిలో చాలా వరకు అయితే మబ్బు అయిపోయింది అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రావడానికి చాలా వీధులు తిరిగేది ఉంటుంది. మొత్తం మనకు కావాల్సిన ఎక్కడెక్కడ ఏరియాలో మెయిన్ మెయిన్ బజార్కి వెళ్ళా మొత్తం పోతారనమాట. ఇక్కడ నుంచి హాయ్ బ్రో, సబ్స్క్రైబ్ అన్నది. గోప్రో కదా, గోప్రో కెమెరా, గోప్రో 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 అది అడిగి తప్ప పెద్ద అమౌంట్ ఉండదు. జయ కాదు, మొత్తం 65,000 అది వాటర్ ప్రూఫ్. మరి మాత్రం
చేత అప్పుడు మారదు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మాతలకు ఇప్పుడైనా మామలిన సమయమందున ప్రార్థించండి. ఆమె సాక్షి మరియమ్మ వందనము ప్రభు మీరు ఉన్నారు రాకుని కొన్ని వారు మీరే మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మాతలకు ఇప్పుడైనా మామలిన సమయమందున ప్రార్థించండి. ఆమె పాపాత్మలమైందుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె ప్రభు మీతో ఉన్నాడు సర్వేశ్వరుని యొక్క మాత సమయమో ప్రార్థించండి. ఆమె సాంకేతాన్ని మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నాడు తొలింపబడిన వారు మీరే మీ మాత పాపాత్మలమైందుడు మా కొరకు నేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పుత్ర తిరగండి నిలబడి తీసుకున్నా బస్ ఎనికి తిరిగి నిలబడి తీసుకో రెండే పెట్టావునా రైట్ కటింగ్ అనేది వరకు Thank you.
ఎల్లప్పుడూ కూడా కుటుంబాలపై ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాం.